మన భారతదేశం ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి. ఈ పుడమి ఎంతోమంది మహనీయులకి జన్మనిచ్చింది. ఈ పుడమిలో పుట్టినందుకు ఆ మహానుభావులు తమ జీవితాలని ధన్యం చేసుకున్నారు. ఆ మహనీయులలో జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి ప్రథమ స్థానం దక్కుతుంది. వారి తరువాత రవణ మహర్షి, వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, ఇలా ఎంతోమంది ధన్యులు ఈ పుడమిలో పుట్టి తమ జీవితాలని సార్థకత చేకూర్చుకున్నారు. ఈ కొవ్వలో మరొక ప్రముఖమైనటువంటి వ్యక్తి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి కాలి నడకన భారతదేశం అంతా పర్యటించినటువంటి మహానుభావుడు. ఆయననే నడిచే దేవుడని కూడా చాలామంది కీర్తిస్తారు. వారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ వీడియోని మన టాపిక్లో భాగంగా మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను. కంచి గురించి తెలియని వారెవరూ మన భారతదేశంలో ఉండరు. కంచి అనగానే ముందుగా మనకి గుర్తు వచ్చేది ఆ కామాక్షిదేవి, తరువాత మనకి గుర్తు వచ్చేది కంచి మఠం. ఆ కామాక్షిదేవి స్వరూపాన్ని తనలో నింపుకున్నటువంటి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారి ఆలయాన్ని మన విజయవాడ నగరంలో నున్న గ్రామంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ఆలయాన్నే చిన్న కంచి అంటారు. ఇప్పుడు ఆ ఆలయ విశేషాలని మనం చూద్దాం. ఇక్కడ ఈ ఆలయం మూడు అంతస్తులలో ఉంటుంది. కిందన ప్రతినిత్యం అన్నదానం చేస్తారు. మొదటి అంతస్తులో చంద్రశేఖర స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. రెండో అంతస్తులో ఆ సర్వేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. శివకేశవులనే భేదం లేదు అని చెప్పిన మహానుభావులు ఆ చంద్రశేఖర సరస్వతి స్వామివారు. అందుకే ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో శివాలయంతో పాటు ఆ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఉన్న వేద పాఠశాలలో నిత్యం చిన్నారులకు వేదాన్ని
బోధిస్తూ ఉంటారు. ఆ వేదాన్ని నేర్చుకున్నటువంటి చిన్న పిల్లల మాటలు వినడానికి చాలా శ్రద్ధగా ఉంటాయి. మనం ఎప్పటి నుంచి నేర్చుకుంటున్న వేదం ఇక్కడ? 2 సంవత్సరాల నుంచా? ఇక్కడికి ఎలా తెలిసింది నీకు రావడం? అంటే మా బంధువులు ఉన్నారు. ఎక్కడ మీ ఊరేది? దుర్గి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారా? 8 సంవత్సరాలు అయింది? ఏమి నేర్పుతారు ఇక్కడ? ఇంకా మొత్తం నేర్చుకున్నారా? నేర్చుకుంటున్నారా. పేరేంటి? చంద్రమౌళీశ్వరా. ఒక్క మాటతోనో, ఒక్క వీడియోతోనో, ఒక్క రోజుతోనో ఆ స్వామి గురించి, ఆ స్వామి మహత్యాలను గురించి చెప్పడానికి వీలు కాదు. నా రాబోయే వీడియోలో ఆయన జీవిత చరిత్ర నుంచి, ఆయన మహత్యాల నుంచి, ఆయన తాలూకా గొప్పతనాన్ని గురించి మీకు నేను తెలియచేస్తాను. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ శ్రీరామ్.